అర్హులైన రైతులందరికీ రుణమాఫీ అమలు చేస్తామని రాష్ట ప్రభుత్వం తెలిపింది. సాంకేతిక కారణాలతో మొదటి విడతలో 17,000 మందికి రుణమాఫీ కాలేదన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రుణమాఫీ పడని రైతుల మండల వ్యవసాయ అధికారులను కలవాలని సూచించారు. రైతులు ఆధార్ కార్డు చూపించి అకౌంట్లు అప్డేట్ చేసుకోవాలన్నారు తుమ్మల. ఇక సెకండ్ ఫేజ్ రుణమాఫీ రిలీజ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం చెప్పండి. రైతు రుణమాఫీ 2వ విడత నిధులను విడుదల చేసింది. ఈరోజు 150,000 వరకు ఉన్న రైతు రుణమాఫీ అందరు రైతు ఖాతాల్లో సాయంత్రం వరకు వారి ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిధులు డబ్బులు వేస్తుంది. ఇక దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. ఇక కేవలం మొదటి దఫాలో 1 లక్ష వరకు ఉన్న రైతు రుణమాఫీ నిధులు జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు 1.5 లక్షల వరకు ఉన్న రైతు రుణమాఫీని ఈరోజు అమలు చేస్తూ నిధులు విడుదల చేసింది. ఇక 2 లక్షల వరకు ఉన్న రైతులకు సంబంధించి 15 ఆగస్టు వరకు పూర్తిగా రుణమాఫీని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. ఇక మొదటి దఫాలో 11,34,412 మంది లబ్ధిదారులు ఉంటే దాంట్లో కేవలం 17,000 మంది అకౌంట్లలో సాంకేతిక కారణాల వల్ల వారికి నిధులు డబ్బులు పడలేదనేది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అయితే ఎవరైతే ఈ 17,000 మంది రైతులు రుణమాఫీ అర్హులవుతున్నారో వారికి సాంకేతిక కారణాల వల్ల వారి అకౌంట్లలో రైతు రుణమాఫీ నిధులు పడలేదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అయితే ఈ 17,000 మంది రైతులు వెంటనే మండల ఆఫీసులో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డు అదేవిధంగా అకౌంట్లో ఉన్న అంటే ఆధార్ కార్డులో ఒక పేరు అకౌంట్లో ఉన్న ఒక పేరు అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండడం కారణంగా ఆ అకౌంట్లో నేరుగా ఈ రుణమాఫీ నిధులు పడలేదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వెంటనే అన్ని మండల కేంద్రాల్లో అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీసర్కి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వారి దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డు అప్డేట్ చేయడము లేదంటే అకౌంట్లో ఉన్న పేరుని అప్డేట్ చేయించుకోవడం చేసుకుంటే ఈ 17,000 ఎవరైతే అకౌంట్లో రైతులు ఉన్నారో వారి సమస్య కూడా తీరుతుంది. వెంటనే వారికి కూడా రైతు రుణమాఫీ నిధులు పడతాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన చేశారు. ఇక ఇప్పటి వరకు ఎవరైతే రైతు రుణమాఫీ కాలేదు 1 లక్షలోపు ఉన్నా తమకు ఎందుకు రైతు రుణమాఫీ అమలు కాలేదనే అంశం ఆందోళన చెందుతున్నా వారెవ్వరూ ఆందోళన చెందాలని అవసరం లేదు. వారంతా కూడా అర్హులే. వెంటనే మండల అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ ఆధార్ అప్డేట్ చేయించుకుంటే ఆ సమస్య తీరిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన రైతు రుణమాఫీ నిధులు వారికి కూడా పడతాయని మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన చేశారు. ఇక దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో ఎన్నికల హామీ ఇచ్చిన పంటల బీమాను కూడా అమలు చేస్తామని ప్రకటన చేసింది. 1,350 కోట్లతో ఈసారి వర్షాకాలం పంటకు సంబంధించిన పంటల బీమాని అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. దీంతో గత 10 ఏళ్ళుగా ఎవరైతే రైతులు నష్టపోతున్నారో అంటే పంట వేసినప్పుడు దాని నుంచి వచ్చే వ్యాధులు లేదంటే అకాల వర్షం వల్ల ఇబ్బంది పడి పంట నష్టపోవడం వల్ల జరిగే రైతు నష్టపోతే గత 10 ఏళ్లలో గత ప్రభుత్వం పంటల బీమాను అమలు చేయలేదని కూడా పదే పదే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆరోపణ చేసింది. ఇక ప్రభుత్వం ఇచ్చిన వెంటనే తాము అమలు చేస్తామని హామీ ఇచ్చింది. హామీ ఇచ్చినట్టుగానే ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన చేశారు. 1,350 కోట్లతో రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కూడా రైతులను ప్రధానంగా అనేక సమస్యలు ఉన్నాయని గుర్తించి వారికి హామీలు ఇచ్చింది. వాటిలో ప్రధాన హామీ రైతు రుణమాఫీ అత్యధికంగా నిధులు కేటాయించాలి. దాదాపు 31,000 కోట్ల నిధులతో ఇది సాధ్యమవుతుందా లేదా అని కూడా చాలామంది అంచనా వేశారు. ఆ అంచనాలన్నీ కూడా తలకిందులు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వరకు 2వ దఫా రైతు రుణమాఫీని అమలు చేశారు. ఇక 3వ దఫాలో కూడా పూర్తిగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీని చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇక దీంతోపాటు రైతు రుణమాఫీ హామీ పూర్తవుతుంది. ఇక పంటల బీమాకు సంబంధించి కూడా ఈ వర్షాకాలం పంటకు అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయడంతో ఇది 2వ హామీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇక పంటల బోనస్ సంబంధించి ఎవరైతే పంట పండించిన దానికి బోనస్ ఇస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. ఈసారి బడ్జెట్లో నిధులు కేటాయించింది. పంట చేతికి వచ్చిన వెంటనే ఇప్పుడున్న మార్కెట్ ధర కంటే కూడా ఒక 50 రూపాయలు బోనస్ ఎక్కువగా ఇస్తామని
ప్రకటన చేసింది. ఆ పంటల బోనస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రయత్నాన్ని చేస్తుంది. ఇక ఈసారి బడ్జెట్లో కేటాయించింది కాబట్టి పంట చేతికి వచ్చిన వెంటనే బోనస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి సన్నద్ధమవుతుందని చెప్పచ్చు. ఇక రైతు బీమా సంబంధించి రైతు బీమాను అమలు చేస్తుంది. ఎవరైతే ప్రమాదవశాత్తు రైతులు చనిపోతున్నారో వారికి 5 లక్షల రైతు బీమాను ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. అండ్ దాంతోపాటు రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పంటకు సంబంధించిన రైతు భరోసాని అప్పటికే రైతులకు ఇచ్చింది. ఇక ఈసారి రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త మంత్రులతో కమిటీ వేసింది. ఆ కమిటీ అన్ని జిల్లాల్లో పర్యటించింది. ఎవరికి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వ్యవసాయం చేసే రైతులను గుర్తించడం లేదా బీడు భూములు లేదా అంటే వేస్ట్గా అంటే వ్యవసాయం చేయకుండా గత ప్రభుత్వం రైతులకు రైతు బంధు పేరుతో వృధాగా ఖర్చు చేసి అంటే ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు చేసి రైతు వ్యవసాయం చేయని రైతుకు కూడా రైతు బంధు పేరుతో అక్కడ రైతులకు అందజేసింది. అయితే ఈసారి ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే కేవలం ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వ్యవసాయంలో పెట్టుబడి పెడుతున్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలనే ఒక అంశాన్ని అందరి ముందు ఇటు రైతులు అదేవిధంగా మేధావుల సూచనలు సలహాలు తీసుకుంటుంది. నేరుగా రైతుల సమస్యలు వారినే జిల్లాలకు వెళ్ళి వారి అభిప్రాయాన్ని తీసుకుంది. రైతు భరోసాను ఎప్పటి వరకు వేయాలి అంటే 10 ఎకరాల వరకు వేయాలా, అంతకంటే ఎక్కువ ఎకరాల వరకు వేయాలా, లేదంటే ఎంతమంది రైతులు అన్న అంశాన్ని పూర్తిగా గ్రౌండ్ స్థాయిలో గ్రామాల్లో ఉన్న రైతుల అభిప్రాయం తీసుకొని ఇక అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకున్న తర్వాత రైతు భరోసాను ఏ విధంగా అమలు చేయాలనే ఒక విధి విధానాన్ని ఈ ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది. ఇక ఈసారి పంటకు సంబంధించిన రైతు భరోసాను కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందజేసినప్పుడు అంటే రాష్ట్రంలో అత్యధికంగా సమస్యల్లో అంటే గత 10 ఏళ్ళుగా రైతు సమస్యలు అలాగే ఉన్నాయి. వాటిని సమస్యలు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ముందుగా రైతు ఇష్యూస్ మీదనే రైతు సమస్యలనే పరిష్కరిస్తూ వచ్చింది. ఇప్పటివరకు రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా, అదేవిధంగా ఈ రైతులకు సంబంధించిన ప్రధాన ఎజెండాగానే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుంది. మెయిన్ రైతు రుణమాఫీకి సంబంధించిన అంశాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందజేస్తూ 2వ దఫా ఈరోజు పూర్తయింది. 3వ దఫా ఆగస్టు 15 లోపు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని సిద్ధం చేస్తుందని చెప్పొచ్చు. శ్రవంతి.